మొక్కలు మనిషి ఆత్మను చూసుకోవాలని కూల్చారం ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కూల్చారం మండలం పోతం శెట్టిపల్లి ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల పోతం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సంతోష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. మృతుడికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు ఎఫ్ఐఆర్ కాపీని అందజేసి మృతుడు సంతోష్ జ్ఞాపకార్థం వారి ఇంటి ముందు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈ రోజు నుంచి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మొక్కలు చనిపోయిన వ్యక్తి ఆత్మను చూసుకుని మొక్కను పెంచాలన్నారు. మన పోతంజట్టిపల్లి గ్రామస్తుడైన సంతోష్ తండ్రి ప్రభాకర్, అతడు కొన్ని రోజుల క్రితము పోతంజట్టిపల్లి కాడ చౌరస్తా వద్ద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే అతని జ్ఞాపకార్థంగా ఈరోజు అతని ఇంటి వద్దకు వెళ్ళి అతనికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు మరియు శవ పంచనామా కాపీ అదేవిధంగా ఎఫ్ఐఆర్ను తీసుకొని పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి సంబంధించిన కాగితాలను డాక్యుమెంట్స్ను వాళ్లకు అప్పజెప్పి ఇచ్చి ఆయన చనిపోయిన సంతోష్ జ్ఞాపకార్థంగా అతను ఇంటి వద్ద ఒక మొక్క నాటి అతని చనిపోయిన సంతోష్ యొక్క ఆ మొక్కల్ని అతన్ని సంతోషం చూసుకుంటూ ఆ మొక్కను పెంచుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు సూచించడం జరిగింది. అందరూ వాళ్ళ బర్త్డే జరుపుకునేటప్పుడు కానీ ప్రతి సంవత్సరం బర్త్డే అప్పుడు కానీ బర్త్డే సందర్భంగా వాళ్ళు ఒక మొక్క నాటి అదొక అలవాటుగా మార్చుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఇంటికాడ మంచి శుభకార్యాలు అయినప్పుడు గిట్ట జ్ఞాపకార్థంగా ఆ శుభకార్యానికి జ్ఞాపకార్థం కానీ బర్త్డే జ్ఞాపకార్థం కానీ వాళ్ళు మొక్కలు నాటి ఈ వాళ్ళ జ్ఞాపకాలను దానితోటి చూసుకోవాలని చెప్పేసి తెలియబడు.